అండి అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రిచ్ ఫ్రెండ్స్, అంటే రిచ్ అంటే డబ్బులనే కాదు, దే ఆర్ గ్రోయింగ్, పెద్ద స్థాయికి వెళ్ళారు. ఐఎమ్ సో హ్యాపీ, అంటే వాళ్ళతో ఈరోజు అంటే మొదట్లో ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నాకు ఆ ఛాన్స్ ఉంది. ఐఎమ్ సో గ్లాడ్, నిజంగా వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం కానీ. పోయిందా ఇప్పుడంతా? చాలా సంతోషంగా ఉంది. అంటే దిస్ డిఫరెంట్ జర్నీ. ఫిలిం మేకింగ్లో నాకు కొంచెం ఫిలిం మేకర్ అవుదామని వచ్చాను కాబట్టి ఈ ఫిలిం మేకింగ్ అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు. అప్పటికే నేను కొంచెం పెద్ద పెద్ద రియాలిటీ షోలు అవి చేసి వచ్చాను. ట్రాలీలు పెట్టి, అదేంటో పైప్ లైన్లు పెట్టి ట్రాలీలు పెట్టడం ఏంటో, సొంత లైట్లు తయారు చేయడం ఏంటో, ప్రొడక్షన్లో సమోసాలు పెట్టి, అసలు మారుతి గారు అసలు అంటే కన్స్ట్రక్టివ్గా ఎదగడం ఎప్పుడు కూడా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే టెక్నీషియన్స్కి కానీ ఎవరికైనా చెప్పేది పిండికి తగ్గట్టు రొట్టె ఉండడం మారుతి గారే తెలుసు. పెద్దదైతే ఎలా చేయాలి, చిన్నదైతే ఎలా చేయాలి అనుకున్నప్పుడే ఆ చిన్న సినిమాని ఎట్లా చేయాలని చాలామంది అంటే రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. ఆ టైంలో ముక్కు మందు లేదు, నేను ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ని మారుతి గారి దగ్గర పోస్టర్స్లో అంత పెద్దగా వేయడం, శ్రేయశ్రీని గారు దట్ ఇస్ బిగ్ పోస్టర్స్, అసలు ఎంత ధైర్యంగా వేస్తున్నారు సార్, అసలు మేము ఎవడమో తెలియదు. ఏంటంటే ది బిలీవ్ కంటెంట్, అందులోంచి మీకు పేరు వస్తుంది. మిమ్మల్ని బట్టి ఏం చేయట్లేదు అన్నారు, బట్ వండర్ఫుల్ అండి. మీరు ఏదైతే యాక్టింగ్లో కూడా నేను ఒక్కొక్కసారి చిన్న మనకే డౌట్ సార్ ఇది అవుద్దా, ప్రతి దగ్గర నేను ఫెయిల్ అయ్యా. ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో అవుద్ది చూడు అక్కడ అన్నాడు ఆయన, ఎగ్జాక్ట్లీ థియేటర్లో అంత అక్యురేటెడ్గా చెప్పారు మీరు. ఇదేదో ఇక్కడ పోవడం కాదు, 12 సంవత్సరాల కింద. సో గ్రేట్, మీరు ఊరికే కాదు బాండ్ ముందే ప్రిపేర్ అయిపోయారు మీరు ఇక్కడ కొట్టేద్దామని. సో ఐఎమ్ సో గ్లాడ్ ద ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్న మారుతి గారితో ఇంకా నా జర్నీ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజుల్లో తర్వాత కూడా చాలా పరిపూర్ణత వచ్చింది, కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చాలా జాయ్ ఉంది. అప్పుడు ఎగ్జైట్మెంట్తో ఇలాగే మాట్లాడాను, ఇప్పుడు రీ ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాం రీ రిలీజ్ కాబట్టి. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఈ, ఖచ్చితంగా ఇది మీరు చూడాలి. ఎందుకంటే ఈ కంటెంట్ ఒకటే చిరస్నామయ్య అంటారు కదా అట్లాంటి, ఎందుకంటే ప్రేమ చీటింగు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు. అప్పుడులో బాగుండేదండి, ఇప్పుడులో కొత్త అండి అని కదా. ఎక్కడైనా యూత్ కానీ ద ప్రేమ కానీ ద ఆ యొక్క స్టెబిలిటీ అలాగే ఉంటుంది. అది ముందే ఊహించేశారు మారుతి గారు, ఎన్ని సంవత్సరాలైనా ఈ రోజుల్లో రిలీజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.